హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనం త్రిభుజాలు, ఇంత ముందు క్లాసుల్లో త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాల గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో ఏంటంటే చతుర్భుజాలు, సమచతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొదటగా చూసుకుంటే మనం ఇంతకుముందు చేసిన చతురస్రం, దీర్ఘచతురస్రంలో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఐ మీన్ కొన్ని మిస్ అయిన మోడల్స్, అవి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 చతురస్రాల చుట్టుకొలతలు వరుసగా 24 సెంటీమీటర్లు, 32 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు, 76 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు. ఈ చతురస్రాల మొత్తం వైశాల్యంతో సమానంగా వైశాల్యం గల మరొక చతురస్రం యొక్క భుజం ఎంత? సో ఇది ఏంటంటే క్వశ్చన్ చూడడానికి కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది, కానీ ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం చతురస్రం, మామూలుగా ఏదైనా చతురస్రానికి చుట్టుకొలత కావాలంటే ఏం రాస్తాం? 4 times A రాస్తాం. అదే మనకు ఏ కావాలంటే ఏం చేయాలి? ఆ చుట్టుకొలతని పెరిమీటర్ అనుకుంటే, సో పెరిమీటర్ బై 4 చేస్తే మనకు చతురస్రం యొక్క భుజం వస్తుంది. ఏ అంటే నథింగ్ బట్ చతురస్రం యొక్క భుజం కదా. అంటే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ క్వశ్చన్లో చతురస్రం యొక్క భుజం కావాలంటే ఆ చతురస్రం చుట్టుకొలతని బై 4 చేస్తే మనకు దాని యొక్క భుజం వస్తుంది. ఇప్పుడు మొదట ఫస్ట్ స్క్వేర్ చూసుకుంటే, సో దాని యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు, అంటే దాని యొక్క భుజం ఏముంటుంది? 24 by 4, అంటే 6 సెంటీమీటర్ ఉంటుంది. అదేవిధంగా రెండో చతురస్రం, దాని యొక్క చుట్టుకొలత 32 సెంటీమీటర్లు, అంటే దాని యొక్క భుజం ఎంత ఉంటుంది? 32 by 4, 8 సెంటీమీటర్. సో అదేవిధంగా మూడో చతురస్రం యొక్క భుజం ఎంత ఉంటుంది? 40 by 4, 10 సెంటీమీటర్. నాలుగో చతురస్రం యొక్క భుజం వచ్చేసి అది కూడా 76 by 4, 19 సెంటీమీటర్. అదేవిధంగా ఐదో చతురస్రం యొక్క భుజం ఎంత ఉంటుంది? 80 by 4, అంటే 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి భుజాలు. సో తనేమంటున్నాడు, ఈ 5 చతురస్రాల మొత్తం వైశాల్యంతో సమానంగా వైశాల్యం గల మరొక చతురస్రం భుజం ఎంత? ఈ 5 చతురస్రాల వైశాల్యాలను కలిపి సమాన వైశాల్యం గల ఒక చతురస్రం ఉందంట. సో ఈ అన్ని చతురస్రాల వైశాల్యాలను కలిపి ఒక పెద్ద చతురస్రం ఉంది. సో ఆ పెద్ద చతురస్రం వైశాల్యానికి సమానం, అంటే ఈ 5 చతురస్రాల వైశాల్యాల మొత్తం కలిపి ఈ పెద్ద చతురస్ర వైశాల్యానికి సమానం అన్నట్టు. ఇప్పుడు మన చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటిది? ఏ స్క్వేర్ అనేది ఫార్ములా. ఇప్పుడు 6 సెంటీమీటర్ అంటే దీని వైశాల్యం ఏముంటుంది? 6 స్క్వేర్ ప్లస్ దీని వైశాల్యం 8 స్క్వేర్, నెక్స్ట్ చతురస్రం వైశాల్యం 10 స్క్వేర్, నెక్స్ట్ దాంది 19 స్క్వేర్, నెక్స్ట్ దాంది 20 స్క్వేర్. సో ఈ అన్ని వైశాల్యాల మొత్తం ఇజ్ ఈక్వల్ టు ఈ పెద్ద చతురస్రం భుజం కనుక మనం ఏ అనుకుంటే ఈ పెద్ద చతురస్ర వైశాల్యానికి సమానం. సో ఐ రిపీట్, మనం స్టార్టింగ్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క చతురస్రం యొక్క భుజం ఎంత ఉందని కనుక్కున్నాం. సో భుజం వచ్చిన తర్వాత 5 చతురస్రాల వైశాల్యాల మొత్తానికి ఒక పెద్ద చతురస్ర వైశాల్యానికి సమానం అన్నాడు. కాబట్టి ఆ 5 చతురస్రాల వైశాల్యాల మొత్తం చేసాం, అది ఈక్వల్ టు పెద్ద చతురస్రం వైశాల్యం. సో మనకు ఇక్కడ వరకు చేస్తే 200 వస్తుంది. సో ఇది 200 + 400 = 600 + 361. సో మొత్తం యాడ్ చేస్తే 961 వస్తుంది ఏ స్క్వేర్. ఇందులో నుంచి ఏ వాల్యూ వచ్చేసి 31 సెంటీమీటర్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఒకవేళ ఆ ప్రశ్నలో ఆ పెద్ద చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే 961 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. బట్ అతను వైశాల్యం అడగట్లేదు, అతను అడుగుతుంది ఏంటిది, ఆ చతురస్రం యొక్క భుజం ఎంత అన్నాడు. భుజం అంటే మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే అతను కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే మనకి 961 సెంటీమీటర్ అనేది కూడా ఆప్షన్ ఇచ్చాడు. బట్ మనం దాన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 961 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్తే వైశాల్యం, ఎలాగో వైశాల్యం కూడా అడగలేదు కాబట్టి అతను అడిగింది భుజం. సో డైరెక్ట్ 31 సెంటీమీటర్ దగ్గర ఆపేయచ్చు. సో తర్వాత ప్రశ్న, 4 మీటర్ల భుజం గల చతురస్రాకార నేలని 20 సెంటీమీటర్లు by 20 సెంటీమీటర్లు మార్బుల్ బండలతో కప్పడానికి పట్టే బండల సంఖ్య ఎంత? ఇప్పుడు ఒక చతురస్రాకార నేల ఉంది, సో దాని యొక్క భుజం 4 మీటర్లు. సో ఇక్కడ మనకు మీటర్లలో ఉంది, ఇవి ఏమో సెంటీమీటర్లలో ఉంది. సో అలా ఉంటే మనకు బండల సంఖ్య చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ఏంటంటే మొత్తాన్ని ఐదర్ మీటర్ల కన్నా కన్వర్ట్ చేయండి, లేకుంటే సెంటీమీటర్ల కన్నా కన్వర్ట్ చేయండి.
ఈజీగా ఉండడానికి ఏంటంటే సెంటీమీటర్లకు కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ భుజం వచ్చేసి 4 మీటర్లు, సో 1 మీటర్ = 100 సెంటీమీటర్లు కాబట్టి 4 మీటర్లు = 400 సెంటీమీటర్లు ఉంటుంది. సో ఇది ఫస్ట్ థింగ్. సో అతను ఏమంటున్నాడంటే ఆ చతురస్రాకార నేలని మొత్తం మార్బుల్ బండలతో కప్పాడంట. సో ఈ మొత్తాన్ని మార్బుల్ బండలతో మొత్తం నింపేశాడు ఓవరాల్. సో అతను ఏమంటున్నాడంటే పట్టే బండల సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకు బండల సంఖ్య కావాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ చతురస్రాకార నేల వైశాల్యం బై ఒక బండ వైశాల్యం. సో ఇది చేస్తే మనకు సింపుల్గా బండల సంఖ్య వస్తుంది. సో నేల వైశాల్యం అంటే ఏం చేస్తారు, నేలది 400 సెంటీమీటర్ అనేది భుజం కాబట్టి, సో దానికి ఇది చతురస్రాకారం ఉంది కదా, దీనికి ఏ స్క్వేర్ అనేది ఏరియా ఉంటుంది. అంటే 400 × 400 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఉంటుంది. సో అదే రాయండి, 400 × 400 సెంటీమీటర్ స్క్వేర్. అది నేను డైరెక్ట్గా 16000 అని రాయొచ్చండి, ఐ మీన్ 400 స్క్వేర్ని, బట్ మనకి ఈజీగా ఉండడానికి 400 × 400 అని రాశాను. సో బండ వైశాల్యం ఎంత, 20 × 20 సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ పోతాయి. సో ఇది 4 ఇది 4 పోతుంది, మనకు వచ్చేది ఎంత, 400 బండలు. సో ఇట్లా ఏ క్వశ్చన్లో బండలు సంఖ్య అడిగినా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నేల మొత్తం వైశాల్యం ఎంత, ఒక బండ వైశాల్యం ఎంత, సో దాట్ మనకు ఆ ఎన్ని బండలు ఉండేది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ కన్వర్షన్స్ ఇంపార్టెంట్. సో ఈ సెంటీమీటర్ అనేది ఆ కన్వర్షన్స్ గుర్తుండకుంటే కష్టమవుతుంది. తర్వాత ప్రశ్న, 72 చదరపు మీటర్ల వైశాల్యం గల నేలను కప్పడానికి అన్నీ సమానంగా ఉన్న చతురస్రాకారంలో ఉండే 50 బండలు అవసరమవుతాయి, ప్రతి బండ యొక్క పొడవు ఎంత. సి 72 చదరపు మీటర్ల వైశాల్యం గల నేలని, అది ఎలా ఉందో తెలియదు బట్ ఆ నేల వైశాల్యం వచ్చేసి మనకు 72 చదరపు మీటర్లు. సో 72 చదరపు మీటర్లు అంటే 72 మీటర్ స్క్వేర్ అన్నట్టు. సో కప్పడానికి అన్నీ సమానంగా ఉన్న చతురస్రాకారంలో ఉండే 50 బండలు అవసరమవుతాయి. సో ఆ బండలు అనేది ఏంటంటే బండలు చతురస్రాకారంలో ఉన్నాయి, సో అట్లా 50 బండలు అవసరమవుతాయంట. సో ప్రతి బండ యొక్క పొడవు, సో ప్రతి బండ చతురస్రాకారంలో ఉంది కాబట్టి పొడవైనా వెడల్పైనా ఏది అడిగినా కానీ ఒకటే ఉండాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు రాసినట్టే, ఇంతకుముందు ఏం రాసాం, ఇప్పుడే బండల సంఖ్య ఎప్పుడు కావాలన్నా మనం ఏం చేయాలని చెప్పా, నేల వైశాల్యము బై ఒక బండ వైశాల్యం. ఇప్పుడు బండల సంఖ్య ఎంత, 50 బండలు, నేల వైశాల్యం ఎంత, 72 మీటర్ స్క్వేర్ బై బండ వైశాల్యం ఎంత. బండ వైశాల్యం ఏ అనేది ఒక సైడ్ అనుకుంటే బండ వైశాల్యం వచ్చేసి ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఇటు వెళ్ళింది అనుకోండి, 50A² = 72 మీటర్ స్క్వేర్. బట్ మనకు ఆప్షన్స్ అన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి, సో 1 మీటర్ స్క్వేర్ అంటే 72 × 1 మీటర్ స్క్వేర్ అంటే 10,000 సెంటీమీటర్ స్క్వేర్. సో అది మనం ఫస్ట్ క్లాస్లో చూసాం, 1 మీటర్ స్క్వేర్ ఎప్పుడున్నా 10,000 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో 5తో చేస్తే ఇది 200 టైమ్స్ పోతుంది. సో మనకు A² = 144, 72 × 2 = 144 × 100. సో ఇందులో నుంచి A = ఏంటంటే ఇది √ 144 × 100 వస్తుంది. సో √144 × 12, √100 × 10. సో మనకు డైరెక్ట్గా 120 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇందులో వాడిన ఒక్కటే ఒక్క సింపుల్ లాజిక్ ఏంటంటే బండల సంఖ్య = నేల వైశాల్యం బై ఒక బండ వైశాల్యం. అతను బండ వైశాల్యం ఎంత అని అడగట్లా, బండలో కూడా ఆ బండ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. పొడవు అడిగినా వెడల్పు అడిగినా ఏది అడిగినా కానీ ఒక బండ చతురస్రాకారంలో ఉంది కాబట్టి అది సమానం. సో మనకు ఈ ప్రశ్నకు ఆన్సర్ బి అవుతుంది. సో దాని తర్వాత ప్రశ్న ఇద్దాం, ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పు కంటే 20% ఎక్కువ, దీర్ఘచతురస్రం వైశాల్యం మరియు దాని వెడల్పుతో సమానంగా భుజం గల చతురస్ర వైశాల్యాల నిష్పత్తి ఎంత. సో దీర్ఘచతురస్రం పొడవు వెడల్పు కంటే 20% ఎక్కువ, ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాం, మనకు వెడల్పు తెలియదు,
ఎక్స్ అనుకోండి, పొడవు ఎంత అవుద్ది అప్పుడు? 20% ఎక్కువ అన్నాడు కదా, 20% ఎక్కువ అంటే 120% ఆఫ్ ఎక్స్. సో లేకుంటే 120/100 ఎక్స్. సో 120/100 సింప్లిఫై చేస్తే 6/5 ఎక్స్ అవుతుంది. తర్వాత సో ఈ దీర్ఘచతురస్రం వైశాల్యం మరియు దాని వెడల్పుతో సమానంగా భుజం గల చతురస్ర వైశాల్యాల నిష్పత్తి ఎంత? అతను ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిన అండి. దీర్ఘచతురస్రం వైశాల్యం ఒకటి మరియు దాని వెడల్పుతో సమానంగా గల చతురస్రం వైశాల్యాల నిష్పత్తి. అంటే అతను అడుగుతుంది ఏంటంటే ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం డివైడెడ్ బై నిష్పత్తి అన్నాడు కాబట్టి రేషియో తీసుకోండి. దాని వెడల్పుతో సమానంగా భుజం గల చతురస్రం, దాని వెడల్పు ఎక్స్ కాబట్టి వెడల్పుతో ఒక చతురస్రం గీశాడు విత్ సైడ్ ఎక్స్. సో ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఈ రెండింటి నిష్పత్తి అన్నాడు. ఇప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 6/5 ఎక్స్. వెడల్పు ఎంత? ఎక్స్. ఈస్టు చతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం ఏమైంది? చతురస్రం భుజం ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ పోతే మనకు 6:5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ 6/5. ఇక్కడ ఏంటంటే మీరు రేషియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు 6/5 బదులు 5/6 ఆన్సర్ పెడితే మొత్తం ఎంటైర్ థింగ్ విల్ గోరంగ్. అందుకే అతను దీర్ఘచతురస్రం ఈస్టు చతురస్రం అడిగాడా లేకుంటే చతురస్రం ఈస్టు దీర్ఘచతురస్రం అడిగాడా అనేది చాలా స్పష్టంగా చదవాలి. నెక్స్ట్, ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం 384 చదరపు సెంటీమీటర్లు, కర్ణం యొక్క పొడవు 32 సెంటీమీటర్లు అయితే రెండవ కర్ణం యొక్క పొడవు ఎంత? సి మనం సమచతుర్భుజం, ఫస్ట్ సమచతుర్భుజం అంటే ఏందో చూద్దాం. సో సమ చతుర్భుజము, సో పేరులోనే ఉంది సమ అంటే ఈక్వల్, చతుర్భుజం చతుర్భుజం అంటే చతుర్ అంటే 4 భుజాలు, సో 4 సైడ్స్. సో ఆ 4 సైడ్స్ ఈక్వల్ ఉన్న చతుర్భుజాన్ని మనం సమచతుర్భుజం అంటారు. అదే దాన్ని ఇంగ్లీష్లో అయితే రాంబస్ అంటారు. సో రాంబస్ అన్న సమచతుర్భుజం అన్న సేమ్. సో మనకు రాంబస్ చూసుకున్నప్పుడు మనకు కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. సో అన్ని భుజాలు సమానం కదా, సో అన్ని భుజాలు ఏ ఉంటాయి. సో అంటే ఈ రాంబస్ ఆర్ ఈ సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? అన్ని సైడ్లు ఏ కాబట్టి 4a అవుతుంది. అదేవిధంగా ఈ రాంబస్ యొక్క వైశాల్యం కనుక మీరు చూసుకుని ఉంటే, సో ఆ వైశాల్యం వచ్చేసి దానికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 1/2 × d1 d2. సో ఇందులో d1 d2 అంటే ఏంటంటే ఆ రాంబస్ యొక్క కర్ణాల పొడవు. సో మీరు ఒక డయాగ్నల్ ఇలా గీసి దీని పొడవు d1, ఇంకో డయాగ్నల్ ఇలా గీసి దాని పొడవు d2 అనుకుంటే, సో ఆ రెండు కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లంబ సమద్విఖండన చేసుకుంటాయి అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు ఈ మొత్తం లెంత్ అనేది మనం d1 అని రాసినప్పుడు సమద్విఖండన, సమద్విఖండన అంటే హాఫ్ ఆఫ్ చేసుకుంటాయి. సో ఇక్కడ d1/2 రిమైనింగ్ కూడా d1/2 ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కర్ణం ఎంత? నెక్స్ట్ కర్ణం అనేది d2 కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి d2/2 ఉంటుంది, రిమైనింగ్ కూడా d2/2 ఉంటుంది. సో దట్స్ అ మీనింగ్ ఆఫ్ యాంగిల్ బైసెక్టింగ్, దట్ సైడ్ బైసెక్టింగ్. సో దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటాం. సో ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ పాయింట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నా అంటే నెక్స్ట్ కొన్ని చూద్దాం, అప్పుడు ఐడియా వస్తుంది. సో రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఎందుకంటే ఇప్పుడు ఆ రాంబస్లో మనకు 4 త్రిభుజాలు ఏర్పడ్డాయి. సో 4 త్రిభుజాలు ఏమున్నాయి? సో ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం, ఇది 4 త్రిభుజాలు. సో అన్నిటికీ ఏంటంటే ఇది ఏ అనేది కామన్. అదేవిధంగా ఈ d1/2 d2/2, ఈ d1/2 d2/2 అనేది అన్ని త్రిభుజాలకి కామన్. సో అంటే ఇప్పుడు మీరు రాంబస్ యొక్క ఆ 4 త్రిభుజాలు ఏంటంటే సమాన త్రిభుజాలు.
సో రాంబస్ వైశాల్యం కావాలంటే నాలుగు త్రిభుజాలు కదా, సో ఫోర్ ఇంటూ, సో ఒక త్రిభుజ వైశాల్యం, ఏదో ఒక త్రిభుజ వైశాల్యం తీసుకుందాం. సో ఏదో ఒక త్రిభుజం అంటే ఇప్పుడు ఒక త్రిభుజం ఇలా తీసుకుంటే, సో ఇది వచ్చేసి D1/2, ఇది వచ్చేసి D2/2, ఇది వచ్చేసి A. సో అంటే ఏముంటుంది, ఫోర్ ఇంటూ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్, బేస్ అంటే D1/2 ఇంటూ హైట్, హైట్ అంటే D2/2. సో మనకు 2 to 4, ఇక్కడ 4 పోతే మనకు D1 D2/2 అనేది రాంబస్ వైశాల్యం వచ్చింది. ఇప్పుడే మనం అది రాసుకోవడం జరిగింది. ఇది ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయడం ఇది వైశాల్యానికి. అదేవిధంగా ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి, సో ఎలాంటి లంబకోణ త్రిభుజంలో అయినా పైథాగరస్ సిద్ధాంతం అనేది అప్లికబుల్ ఉంటుంది. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం ఏం రాయొచ్చు అంటే A² D1/2² D2/2² లేకుంటే మనం ఏమని రాయొచ్చు, D1² D2² 4. సో ఇది అటు మల్టిప్లై చేస్తే మనకి D1² D2² ఇటు మల్టిప్లై చేస్తే 4A² అని మనకు వస్తుంది. సో అదేవిధంగా మనకు కొన్ని కేసుల్లో ఏంటంటే సైడ్ కూడా అడుగుతుంటాడు, ఇదేంటంటే రాంబస్ కర్ణాలకి భుజముకు ఉన్న సంబంధం. ఇందులోంచి కొన్ని కేసులో ఏ ఒక్కటే అడిగితే √D1² D2² 2 అని కూడా రాయొచ్చు. ఏ అంటే ఎప్పుడైనా క్వశ్చన్లో మీకు డైరెక్ట్గా ఇది వచ్చి అడిగాడు అనుకోండి, ఆ రెండు కర్ణాలు ఇచ్చి ఆ రాంబస్ యొక్క భుజం ఎంత అంటే √D1² D2² 2 అని డైరెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ఒక సమతల చతుర్భుజం యొక్క వైశాల్యం 384 చదరపు సెంటీమీటర్లు, ఒక కర్ణం యొక్క పొడవు 32 సెంటీమీటర్లు అయితే రెండవ కర్ణం యొక్క పొడవు ఎంత సెంటీమీటర్లు. సో మనం ఇప్పుడే సమచతుర్భుజం ఆర్ రాంబస్ వైశాల్యం ఏమని రాసాం, D1 D2/2. సో ఇక్కడ ఏంటంటే అది =384 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. సో D1 ఒక కర్ణం పొడవు ఎంత, 32 సెంటీమీటర్లు ఇంటూ ఇంకో కర్ణం పొడవు తెలియదు /2 = 384. సో మనం 2తో చేస్తే ఇది 16 టైమ్స్ పోతుంది, మళ్ళీ 16తో చేస్తే 16 2 32, 64 మిగిలితే 4 టైమ్స్ పోతుంది. సో D2 = 24 సెంటీమీటర్లు. సో అట్లా మనకు 24 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్, ఒకటి ఏంటంటే సమచతుర్భుజం వైశాల్యం వచ్చేసి D1 D2/2 అని గుర్తుంటే చాలు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమచతుర్భుజము యొక్క భుజము మరియు వికర్ణము వరుసగా 13 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సమచతుర్భుజం వైశాల్యం కావాలంటే D1 D2/2, మనకి ఇందులో ఒక కర్ణం తెలుసు, ఒక కర్ణం D1 24 సెంటీమీటర్లు అని తెలుసు. మనం చేయాల్సిందల్లా ఇంకో కర్ణాన్ని మనం కనిపెట్టగలిగితే దాని వైశాల్యం మనకు వస్తుంది. సో దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే కర్ణాలకి అదేవిధంగా భుజముకు అన్న రిలేషన్ ఒకటి ఉంది. ఏ రిలేషను, D1² D2² = 4A² అని రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ని యూజ్ చేస్తే మనకు ఆ D2 వాల్యూ అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, D1 అంటే 24² ఇది D1 తీసుకుందాం, ఇది భుజం కాబట్టి A. సో 24² D2² 4 × ఇది వచ్చేసి 13² ఉంటుంది. సో అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 2² × 13² రాయొచ్చు, లేకుంటే 2 × 13 = 26² అని రాయొచ్చు. సో ఇందు నుంచి D2² ఏమొస్తుంది, 26² - 24² ఇది ఎగ్జాక్ట్లీ ఏ ఫామ్లో ఉంది, A² - B² ఫామ్లో ఉంది కాబట్టి A+B × A-B రాయొచ్చు. సో ఇది ఎంత వస్తుంది, ఇది 50 × 2 కాబట్టి 100. సో D2² 100 అంటే D2 వాల్యూ వచ్చేసి 10 సెంటీమీటర్లు ఉంటుంది. సో మనం సింపుల్గా రాంబస్ ఆర్ సమచతుర్భుజం వైశాల్యం కావాలంటే D1 D2/2 అంటే D1 వచ్చేసి 24, D2 వచ్చేసి 10/2. సో మనకు 120 సెంటీమీటర్ స్క్వేర్.
ఆర్ 120 చదరపు సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ వస్తుంది. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్. అంటే ఇందులో ఏంది, ఆ రాంబస్ యొక్క కర్ణాలకి భుజానికి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేసి దాని వైశాల్యాన్ని మనం కనిపెట్టడం జరిగింది. సో అదేవిధంగా మనం ఇంకో మోడల్ చూస్తే, సో దాన్నే ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకు ఆ రాంబస్లో మనకు 4 త్రిభుజాలు ఉంటాయి కదా ఇలా. సో 4 అన్ని సరూప త్రిభుజాలు, అన్ని సేమ్ ట్రయాంగిల్స్ కాబట్టి, సో ఆ 4 త్రిభుజాల్లో ఏదో ఒక త్రిభుజం తీసుకోండి. సో మనకు అవి ఏం రాసాం, ఇది ఏ, ఇది D1/2, ఇది D2/2 అని రాసాం. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం కనిపెట్టాల్సింది D2 విలువ ఎంత అని కనిపెట్టాల్సి ఉంటుంది. సో D2 విలువ కనిపెట్టడానికి మనం ఏం చేస్తామంటే, ఈ భుజం ఆల్రెడీ మనకు 13 అని ఇచ్చాడు, ఒక కర్ణం వచ్చేసి 24 కదా. సో అంటే 24/2 అంటే ఇది 12 ఉంటుంది. మీరు ప్రశ్నల్లో ఇది 13 ఇది 12 అని చూసిన నెక్స్ట్ మెమెంటే ఇది 13/12 కాబట్టి ఇది 5 అని రాయండి. సో ఎందుకంటే అది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది 13 ఇది 12 ఉంటే ఇది 5. సో లేకుండా ఒకవేళ గుర్తు లేకుండా పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసిన 5 అని వస్తుంది. సో D2/2 = 5. సో D2/2 = 5 అంటే D2 = 10 సెంటీమీటర్. సో ఇలా చేసినా పర్లేదు, మీరు ఆ రిలేషన్ యూజ్ చేసుకొని చేసినా పర్లేదు, లేకుంటే డైరెక్ట్గా ఆ త్రిభుజం గీసుకొని D1/2 D2/2 ఆ ఏ అని ఒక త్రిభుజాన్ని గీసుకొని చేసినా పర్లేదు. మీరు ఎలా చేసినా కానీ మీకు డౌన్ ద లైన్ మీకు వచ్చే ఆన్సర్ మాత్రం ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్, కింద ఇచ్చిన పటము యొక్క చుట్టుకొలతను కనుగొనుము. సో ఇలాంటిది ఫిగర్ ఏంటంటే, ఇది ట్రెపీజియం అండి. సో ట్రెపీజియంని దాని యొక్క చుట్టుకొలత అన్నాడు. మనం ట్రెపీజియం గురించి కొన్ని ప్రాపర్టీస్ ఉంది. సో ట్రెపీజియం ఏమంటాం, సమలంబ చతుర్భుజం అంటాం. సమలంబ చతుర్భుజం, సమ లంబ, లంబ అంటే 90 డిగ్రీస్, సమ అంటే ఈక్వల్. సో సమలంబ చతుర్భుజం అంటే జనరల్గా వీ కాల్ ఇట్ యాజ్ ట్రెపీజియం ఆల్సో. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు ఒక ట్రెపీజియం ఇలా గీసుకున్నారనుకోండి, ట్రెపీజియంలో ఏంటంటే ఒక సైడ్, ఒక సెట్ ఆఫ్ సైడ్స్ అనేవి సమాంతరంగా ఉంటాయి. అంటే ఇది ఇది ఏబి ఇది సిడి అనుకుంటే, సో ఒక సెట్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్ ఉంటాయి. అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి, అలాంటప్పుడే దాన్ని ట్రెపీజియం ఆర్ సమలంబ చతుర్భుజం. సమలంబ అనడానికి మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి గీసినప్పుడు మనకు హైట్ అనేది ఆర్ ఈ సమాంతర భుజాల మధ్య దూరం అనేది ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ హెచ్ ఉంటే ఇక్కడ కూడా హెచ్ ఉంటుంది. సో ఈ లంబం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని సమలంబ చతుర్భుజం అనాల్సి వచ్చింది. సో దీనిలో కూడా మనం చూసుకుంటే, సో జస్ట్ లైక్ ఇది మనం ఏ అని తీసుకొని, ఇది బి అని తీసుకొని, ఇది సి ఇది డి తీసుకున్నారనుకోండి. సో ఈ ట్రెపీజియం యొక్క చుట్టుకొలత, సో దీని యొక్క చుట్టుకొలత ఏముంటుంది, ఆ భుజాల మొత్తం ఉంటుంది. అంటే A+B+C+D. సో అదేవిధంగా ఈ సమ లంబ చతుర్భుజం యొక్క వైశాల్యం చూసుకుంటే అది వచ్చేసి ఏముంటుందంటే H/2 × A+B. ఇందులో ఏబి అనేవి ఏంటంటే ఆ ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు. సమాంతర అంటే ప్యారలల్ సైడ్స్, ప్యారలల్ సైడ్స్. అదేవిధంగా హెచ్ అనేది ఏంటంటే సమాంతర భుజాల మధ్య దూరం. లంబ దూరం అనొచ్చు, బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దూరం అంటేనే లంబ దూరం అండి. ఎక్కడైనా వాటి స్పెసిఫై చేయకుంటే క్లియర్గా లంబ దూరం, సమాంతర భుజాల మధ్య దూరం. సో ఇది బేసిక్, ఆర్ఎల్స్ మనం ఇంగ్లీష్లో రాస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. సో ట్రెపీజియం గురించి ఉన్న మన బేసిక్ ప్రాపర్టీస్ ఇవి. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఫిగర్లో ఒక 13 మీటర్ ఇట్లా ఒక ఫిగర్ వేసాడు కదా. ఫస్ట్ ఇది మనం సేమ్ ఫిగర్
గీసి దాని చుట్టుకొలతని కనిపెట్టడానికి మనం ప్రయత్నిద్దాం. సో ఏబిసిడి, ఏడి లెంత్ వచ్చేసి 13 మీటర్స్, తర్వాత బిఈ లెంత్ వచ్చేసి 12 మీటర్స్, సిడి లెంత్ వచ్చేసి 30 మీటర్స్. ఓకే, జస్ట్ ఒక ఫిగర్ వేద్దాం. ఇది ఏబి, ఇది సిడి. సో ఈ లెంత్ వచ్చేసి 9, ఈ లెంత్ వచ్చేసి 30, ఇలా గీసిన ఒక ఆల్టిట్యూడ్ వచ్చేసి 12. ఇంకేమి ఇచ్చాడు క్వశ్చన్లో? అన్ని మీటర్లలో ఇచ్చాడు. ఇది వచ్చేసి 13 మీటర్స్. ఇప్పుడు మనం చేయవలసిందల్లా చుట్టుకొలత. చుట్టుకొలత అంటే మనకేం కావాలి? అన్ని సైడ్స్ కావాలి. అంటే మనకు ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, అంటే మూడు సైడ్లు ఆల్రెడీ తెలుసు. అంటే మనం కనిపెట్టవలసిందల్లా ఈ ఒక్క సైడ్ మనం కనిపెట్టగలిగితే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. సో ఈ అంటే జనరల్గా రాసుకుందాం. మొదట ఫస్ట్ రాసేటప్పుడే ఈ ట్రెపీజియం ఆర్ ఈ సమ లంబ చతుర్భుజ చుట్టుకొలత ఏం రాస్తాం మనం? ఆర్ పెరిమీటర్ ఏం రాయచ్చు? 13 + 9 + 30 + BC. అంటే ఇది మొత్తం యాడ్ చేస్తే 22 + 30 = 52 + BC. మనం చేయాల్సినల్లా ఈ BC వాల్యూ ఒకటి కనిపెట్టడం. ఇప్పుడు మనం పేరులోనే ఉంది సమ లంబ చతుర్భుజం అని. సీ, సమ లంబ చతుర్భుజం అనగానే ఇక్కడ 12 మీటర్లు ఉంటాయి. సో మనం ఇట్లా ఒక ఇమాజినరీ లైన్ ఒకటి గీసుకుంటే, అంటే జస్ట్ లైక్ ఇమాజినరీ లైన్ యాజ్ ఇన్ రెండు లంబాలు సమానంగా ఉండాలి కదా, రైట్ ఫ్రమ్ ద డెఫినేషన్. సో ఇక్కడ ఒక లంబం గీసుకుంటే ఇది కూడా 12 మీటర్లు ఉంటుంది. సీ, మనం ఈ లంబకోణ త్రిభుజాన్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఇది 13 మీటర్లు, ఇది 12 మీటర్లు. సో ఇది 13, 12 ఉన్న ఇమీడియట్ నెక్స్ట్ మూమెంట్ మనం ఇది 5 మీటర్లని డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇది 5 మీటర్లు. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? ఇది 9 మీటర్లని ఇచ్చాడు. సో అది 9 మీటర్లు ఉన్నప్పుడు మనకి ఇది కూడా ఏముంటుంది? 9 మీటర్లు ఉంటుంది. ఎందుకంటే అది ఒక దీర్ఘచతురస్రాన్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. ఈ 4 కలిపి ఇది ఒక దీర్ఘచతురస్రం కాబట్టి అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. సో ఇది 9 మీటర్లు, ఇది కూడా 9 మీటర్లు. సో ఈ ఫస్ట్ ఏం చేసాం? ఇది ఒక లంబాన్ని గీసాం. సో అది 12, ఇది 13 ఉంది కాబట్టి ఇది 5 మీటర్లు అయింది. ఇది 9 మీటర్లు ఎందుకైందంటే దీర్ఘచతురస్రం. సో మన మొత్తం అనేది 30 మీటర్లు. 30లో 5 + 9 = 14 అయిపోయింది. సో అప్పుడు రిమైనింగ్ 16 మీటర్లు అనేది ఇక్కడ ఉంటుంది. సో 14 అయిపోతే రిమైనింగ్ 16 మీటర్స్ ఇక్కడ ఉంటుంది. మనకు కావాల్సింది బీసీ వాల్యూ. మీరు ఇప్పుడు ఇట్ సైడ్ లంబకొన్న త్రిభుజాన్ని కన్సిడర్ చేస్తే ఇది 12 మీటర్లు, ఇది 16 మీటర్లు. ఈ సైడ్ కావాలంటే మీరు రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12² + 16² అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 + 256 అంటే ఎంత? రూట్ ఆఫ్ 400 వస్తుంది, లేకుంటే 20 వాట్ ఎవర్ యూనిట్స్ మీటర్స్. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే 52 + 20 = 72 మీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఇది 12, ఇది 16 కదా, మనకు ట్రిప్లెట్స్ గుర్తుంటే డైరెక్ట్గా 20 అని రాసుకోవచ్చు. లేకుంటే 12ని ఏమని రాయొచ్చు? 3 × 4. 16ని ఏమని రాయొచ్చు? 4 × 4. సో మనకు 3 × 4 ఉన్నప్పుడు ఇది కూడా 5 అవుతుంది. 5 × 4 = 20 అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మనకు ఎప్పుడైనా లంబకోణ త్రిభుజంలో ఇది ఏ, ఇది బి అయినప్పుడు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి కేసులో అయినా దట్ ఈస్ ఆల్వేస్ అప్లికబుల్. సో అదేవిధంగా మనం తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. అంటే 72 మీటర్లు వచ్చింది కదా, ఏ ఆప్షన్ చూద్దాం. సో 72 మీటర్లు అంటే మనకు క్వశ్చన్లో 4th ఆప్షన్. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రాకార స్థలంలో కర్ణం వెంబడి. ఇంకొకటి ఏంటంటే ఇదే క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్కి కూడా స్కోప్ ఉందండి. ఏంటంటే ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం అడిగే స్కోప్ ఉంది. ట్రెపీజియం యొక్క వైశాల్యం అడిగితే ఏం చేస్తారు మీరు? h/2 × a + b అంటే ఎంత? h/2 అంటే
హైట్ వచ్చేసి 12 కదా, ఐ మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారల్ సైడ్స్ 12/2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ వచ్చేసి 30, బి వచ్చేసి 9. సో ఎంత వస్తుంది? 6 × 39. 6 × 39 అంటే ఎంత? 234 మీటర్ స్క్వేర్. సో ఇలా అడగడానికి కూడా స్కోప్ ఉంది. మీరేంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే సో ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏమున్నాయి క్వశ్చన్లు అడగడానికి అని మీరు ఆలోచించి కనుక మీరు చేసినట్టయితే మీకు ఎగ్జామ్లో చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడే మీకు కాన్సెప్చువల్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అది ఎనీవే దీనిలో అడగలేదు బట్ అడిగితే చేయండి. ఒక చతురస్రాకార స్థలంలో కర్ణం వెంబడి ఒకరు నడిచారు, భుజాల వెంబడి నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూరం సుమారుగా ఎంత శాతం? చతురస్రాకార స్థలంలో కర్ణం వెంబడి ఒకతను నడిచాడంట, భుజాల వెంబడి నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూరం సుమారుగా ఎంత శాతం? ఒక చతురస్రాకార స్థలం ఒకటి గీద్దాం. ఒకతను కర్ణం వెంబడి నడిచాడంట. కర్ణం అంటే ఇది కదా, సో కర్ణం వెంబడి నడిచాడు అంటే సైడ్ ఏ అన్ని ఏలు కాబట్టి కర్ణం వచ్చేసి √2a. సో భుజాల వెంబడి నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూరం ఎంత శాతం? జనరల్గా అయితే ఈ పాయింట్ నుంచి కర్ణం వెంబడి ఈ పాయింట్కి కర్ణం నుంచి వెళ్ళాడు. భుజాల నుంచి వెళ్తే ఎలా వెళ్ళొచ్చు? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు, లేకుంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు. సో అతను ఈ పాత్లో వెళ్ళినా లేకుంటే ఈ పాత్లో వెళ్ళినా అతనికి పట్టే డిస్టెన్స్ ఎంత? 2a అనేది అతనికి పట్టే డిస్టెన్స్. బట్ కర్ణం వెంబడి వల్ల అతనికి ఓన్లీ √2a డిస్టెన్సే కవర్ చేశాడు. అంటే √2a అంటే నథింగ్ బట్ 1.414a. అతను ఎలాగో అడుగుతుంది, సుమారుగా అడుగుతున్నాడు కాబట్టి మీరు 1.414a కాకుండా సింపుల్గా 1.4a తీసుకుందాం మొత్తం ఎందుకు. సో 1.4a అంటే యాక్చువల్గా అయితే భుజాల నుంచి పోతే 2a పడేది, బట్ అతను ఏంటంటే ఓన్లీ 1.4a ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అతను కర్ణం నుంచి వెళ్ళాడు కాబట్టి. అంటే ఎంత సేవ్ చేసినట్టు? 0.6a అనేది నథింగ్ బట్ డిస్టెన్స్ సేవ్డ్, ఆర్ అతను సేవ్ చేసిన తగ్గిన దూరం. సో అతనికి అది ఎంత శాతం అంటున్నాడు. సో ఆ శాతం చేయాలంటే ఏం చేస్తాం? తగ్గిన దూరం 0.6a బై యాక్చువల్ దూరం 2a × 100. సో మనకి ఎంత వస్తుంది? ఏ పోతుంది. సో ఇక్కడ 60/2 30% వస్తుంది అప్రాక్సిమేట్. అతను అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి మీరు కూడా అప్రాక్సిమేట్ వాల్యూసే తీసుకోండి. ఎగ్జాక్ట్గా అడిగితే మాత్రం ఆ 1.414a ఎలా ఉందో యాస్టీస్ తీసుకొని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది అట్లా. సో ఏదైనా అకార్డింగ్ టు ద క్వశ్చనే మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక వృత్తం పరిధి వ్యాసాల మధ్య భేదం, ఇవన్నీ వృత్తం గురించి ఉన్నాయండి. వృత్తాల గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. సో వృత్తాల గురించి మనం క్వశ్చన్ చేసే ముందు మనం ఇదే దానిలో సమాంతర చతుర్భుజం గురించి ఒకసారి చూద్దాం. సో సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుందంటే ప్యారలోగ్రామ్ అండి. సో 2 sides అనేవి మనకు ప్యారలల్గా ఉండడం జరుగుతుంది. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇఫ్ ఐ జస్ట్ టేక్ సమాంతర చతుర్భుజం అది చూద్దాం. సో సమాంతర చతుర్భుజం, సమాంతర అంటే ప్యారల్, చతుర్భుజం అంటే 4 భుజాలు. సో సమాంతర చతుర్భుజం, సో సింపుల్గా ఏమంటాం? ప్యారలలోగ్రామ్. సమాంతర అంటే మనకు 2 sides ప్యారల్ ఉంటాయండి. ఇప్పుడు ఈ సైడ్ ఏ, ఈ సైడ్ కూడా ఏ, అంటే అపోజిట్గా ఉన్న సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఈ సైడ్ బి, ఈ సైడ్ కూడా బి. సో మనకు సమాంతర చతుర్భుజం ఆర్ ప్యారలోగ్రామ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ రెక్టాంగిల్ అండి. అంటే దీర్ఘచతురస్రాన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తే వచ్చేదే మనకు సమాంతర చతుర్భుజం అన్నట్టు. అంటే జస్ట్ ఇన్ కేస్ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు ఒక దీర్ఘచతురస్రం ఇలా ఉందనుకోండి, ఇది ఏ, ఇది H1 అనుకుందాం. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క ఏరియా ఎంత? AH1 కదా. ఇది పక్కకు పెట్టండి. దీర్ఘచతురస్రంలో నేనేం చేస్తాను అంటే ఒక సర్టెన్ పార్ట్ని కట్ చేస్తాను. ఈ పార్ట్ అనేది నేను కట్ చేస్తాను. అప్పుడు ఏమైంది? ఆ దీర్ఘచతురస్రం కాస్త ఇలా ఉండి ఇలా వచ్చి ఇలా అవుతుంది. మామూలు దీర్ఘచతురస్రం ఉండేది, కట్ చేస్తాను కాబట్టి ఇలా కట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తా అంటే దీన్ని యాజ్ ఇట్ ఇస్ ఉంచుతాం.
ఈ ఫిగర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి దీని పక్కన ఇక్కడ ఏదైతే పోర్షన్ కట్ చేశానో అదే పోర్షన్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను యాడ్ చేస్తాను. సో అలా యాడ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఫిగరే ఈ యొక్క సమాంతర చతుర్భుజం. సో ఇందులో ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఏనే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఇది వచ్చేసి హెచ్ వనే ఉంది. సో అప్పుడు దీని వైశాల్యం ఎంత ఉంటుంది? ఏ ఇంటూ హెచ్ వన్. సో మీరు ఎప్పుడైనా సమాంతర చతుర్భుజం చూసినప్పుడు దీని యొక్క ఒకవేళ మీరు చుట్టుకొలత కావాలనుకుంటే అది ఎంత అవుతుంది? 2 times a + b, అంటే జస్ట్ లైక్ మన రెక్టాంగిల్ ఆ దీర్ఘ చతురస్రం లాగానే. బట్ వైశాల్యం కావాలన్నప్పుడు మాత్రం మీరు కొంచెం ఆలోచించాలి. సో ఎలా ఆలోచించాలంటే, మీకు భూములు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది భూమిగా తీసుకున్నారు, దానికి కరస్పాండింగ్ ఎత్తు h1 ఉందనుకోండి, a × h1. అదేవిధంగా ఇదే దాన్ని మనం కొంచెం రివర్స్లో చూస్తే, సో రివర్స్లో చూస్తే అంటే ఇది b తీసుకొని ఇది కూడా b కదా, సో ఒక పర్పెండిక్యులర్ ఇట్లా డ్రా చేసుకొని ఇది h2 అనుకుంటే అప్పుడు ఏరియా ఏమవుతుంది? b × h2. సో మనం అంటే జస్ట్ లైక్ రెక్టాంగిల్ని రీఅరేంజ్ చేస్తే వచ్చే ఫిగరే మనకి ప్యారలలోగ్రామ్. సో అది, సో చుట్టుకొలత వచ్చేసి 2 × a + b, వైశాల్యం వచ్చేసి a × h1 ఆర్ b × h2. సో ఇందులో h1 h2 అనేది ఏంటిది? ఆ సమాంతర భుజాల మధ్య దూరం, ఆర్ యు కెన్ సే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఇది బేసిక్. ఇదే విధంగా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం పడినప్పుడు ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలా చేస్తారంటే, ఈ సమాంతర చతుర్భుజం కదా, ఇది ఏ, ఇది బి, ఇట్లా ఒక పర్పెండిక్యులర్ గీసి ఇది h1 అన్నారు అనుకోండి. ఇక్కడ యాంగిల్ సమ్ తీటా ఉంది. మీరు ఇప్పుడు ఈ యొక్క త్రిభుజాన్నే కన్సిడర్ చేస్తే, సో సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? మనకు జనరల్ ఫార్ములా అయితే ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఏంటిది టీటాకి? h1, కర్ణం b. అంటే ఇందులో నుంచి h1 = b sin θ వస్తుంది. అప్పుడు మనకు ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత ఉంటుంది? జనరల్గా అయితే a × h1, బట్ h1 b sin θ వచ్చింది కాబట్టి ab × sin θ. ఇలా కూడా చేయొచ్చు. అంటే మనకు దీని వైశాల్యాన్ని కనిపెట్టడానికి మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ah1 or bh2, ఇంకోటి వచ్చేసి ab × sin θ. సో క్వశ్చన్లో ఏది అడిగితే దానికి అకార్డింగ్లీ మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు దీని గురించి క్వశ్చన్ చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజం భూమి మరియు అనురూప ఎత్తుల నిష్పత్తి 6:5, దాని వైశాల్యం 480 cm² అయితే భూమి ఎంత? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సో సమాంతర చతుర్భుజం, దీని భూమి ఎంత? భూమి ఎత్తు ఇది ఏ, దాని అనురూప ఎత్తు h1 అనుకున్నాం. సో అతను ఏమిచ్చాడు? a · h1 = 6:5. మనకు ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి ఇది ఒక 6x, ఇది ఒక 5x అనుకున్నాం. సో a = 6x, ఈ h1 = 5x. మనకు ఈ వైశాల్యం ఎంత? సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే ah1 అని రాస్తాం, అంటే 6x × 5x. బట్ క్వశ్చన్లో ఏమిచ్చాడు? that's = 480 అని ఇచ్చాడు. సో 6 × 5 = 30, 30తో చేస్తే 16 × 4. సో x² = 16 అంటే x = 4 cm వస్తుంది. అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంది? అందులో భూమి ఎంత అంటున్నాడు. సో భూమి అంటే బేస్, బేస్ వచ్చేసి 6x కదా, 6x అంటే 6 × 4 = 24 cm వస్తుంది. సో స్ట్రైట్ అవే 1 స్టెప్లో మనకి ఆన్సర్ అనేది d దగ్గర అయిపోతుంది. అదే ఒకవేళ అతను ఆ అనురూప ఎత్తు ఎంత అంటే 5x వేస్తాం, 5x అంటే 20 cm వస్తుంది. సో అతను అడిగిన క్వశ్చన్ను బట్టి అకార్డింగ్లీ మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాలు 14 cm, 30 cm మరియు దాని కర్ణం 40 cm అయితే దాని వైశాల్యం ఎంత? ఇప్పుడు సమాంతర చతుర్భుజం ఉంది, జస్ట్ లైక్ ట్రెపీజియం, పారలోగ్రామ్.
సో దాని ఆసన భుజాలు ఇచ్చాడు. ఆసన భుజాలు అంటే పక్క పక్కన ఉండే భుజాలు, ఒకటి 14 ఇంకొకటి 30. సో దాని యొక్క కర్ణం ఇచ్చాడు, కర్ణం ఎంత 40 సెంటీమీటర్లు. అయితే ఏం చేయాలంట, వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో మనం వైశాల్యం చేయాలంట, ఇప్పుడు జనరల్గా ఇది 14 ఇది 30 కదా, సో అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఇది 14 కాబట్టి ఇది కూడా 14, ఇది 30 కాబట్టి ఇది కూడా 30. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ సమాంతర చతుర్భుజంలో 2 త్రిభుజాలు ఉన్నాయి, ఆ 2 త్రిభుజాలు కూడా సేమ్ సైడ్స్తో ఉన్నాయి. సో ఆ 2 ఏంటంటే సమాన త్రిభుజాలు ఉన్నట్టు, ఎందుకంటే రెండింటికి సైడ్స్ 30, 14, 40, 30, 14, 40 ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆ సమాంతర చతుర్భుజ వైశాల్యం కావాలి అంటే, సో సమాంతర చతుర్భుజ వైశాల్యం కావాలంటే ఏం చేస్తారు, ఏదో ఒక త్రిభుజ వైశాల్యం చేయండి. ఈ త్రిభుజ వైశాల్యం చేసి ఈ త్రిభుజ వైశాల్యం కూడా అదే కదా, సో 2 times ఒక త్రిభుజ వైశాల్యం, ఎందుకంటే 2 త్రిభుజాల వైశాల్యం సేమ్ కాబట్టి ఒక త్రిభుజాన్ని కనిపెట్టి దాన్ని డబల్ చేస్తే సరిపోతుంది. సో ఆ త్రిభుజ వైశాల్యం చేయాలంటే ఆ త్రిభుజానికి ఉన్న సైడ్స్ ఏంటిది, సో ఒక సైడ్ ఏమో 14 అనుకుందాం, ఇంకో సైడ్ 30, ఇంకో సైడ్ 40 సెంటీమీటర్. 3 భుజాలు ఇచ్చినప్పుడు మనం వైశాల్యం చేయాలంటే ఫార్ములా ఉంది, ఏది, హెరాన్స్ ఫార్ములా. ఏం రాస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ వాల్యూ ఎంత, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అంటే ఎంత వస్తుంది, ఏ 14 + 30 + 40. 14 + 30 అంటే 44 + 40, 84 బై 2 అంటే 42 వస్తుంది. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 42 × 42 - a అంటే 14, 42 - b అంటే 30, 42 - c అంటే 40. అంటే జస్ట్ లైక్ సింప్లిఫై చేస్తే 42 × 28 × 12 × 2. సో నెక్స్ట్ స్టెప్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫై చేయండి. సో 42ని ఏమని రాయొచ్చు, 7 × 6 రాయొచ్చు, 28ని 7 × 4 రాయొచ్చు, 12ని 4 × 3 రాయొచ్చు, మళ్ళీ లాస్ట్కి 2. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 4స్ ఉన్నాయి, 2 7స్ ఉన్నాయి. ఫస్ట్ 2 7స్ అంటే ఒక 7 బయటకు వస్తుంది, 2 4స్ అంటే 1 4 బయటకు వస్తుంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, 1 6 విల్ కమ్అట్. అంటే ఎంత, 7 4 28, 28 × 6 అంటే 168 సెంటీమీటర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఒక త్రిభుజం వైశాల్యం కాదు, అతను అడిగింది సమాంతర చతుర్భుజ వైశాల్యం. సో అంటే 2 times త్రిభుజ వైశాల్యం అంటే 2 × 168, విచ్ కమ్స్ అవుట్ టు బి 336 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఈ సమాంతర చతుర్భుజంలో కూడా మన త్రిభుజ వైశాల్యాన్ని వాడుకొని సింప్లిఫై చేసే క్వశ్చన్స్ కూడా మనకి వస్తున్నాయి. సో అట్లా, సో మీరు అందుకే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసేటప్పుడే అన్నీ చూసుకోండి. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం వేరే క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ చతురస్రం వీటి గురించి ఇచ్చాడు, సర్కిల్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సర్కిల్వి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దామండి. సర్కిల్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు పర్మిషన్ ఎంతసేపు అయింది, 2 వృత్త వైశాల్యాల నిష్పత్తి 49:25, అయితే వాటి పరిధుల నిష్పత్తి ఎంత. సో మనం వృత్తాల గురించి కొన్ని బేసిక్ పార్ట్స్ ఇప్పుడు చూసుకుందాం. సో ఎప్పుడైనా మనం వృత్తాలు చూసినప్పుడు, సో వృత్తం ఆర్ సర్కిల్, సో వృత్తం ఆర్ సర్కిల్లో మనకి ఎక్కువ ఫార్ములాస్ ఉండవండి, బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సర్కిల్ ఇలా గీసారనుకోండి, జస్ట్ లైక్ ఇలా గీస్తే దానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సెంటర్, ఓ అనేది సెంటర్ అనుకుంటే, లేకుంటే ఆ మధ్య బిందువు అనుకుంటే, కేంద్రం, వృత్త కేంద్రం అనుకుంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇందులో ఓఏ అనేది ఏంటంటే రేడియస్, ఆర్ ఏమంటామంటే వ్యాసార్థం అంటాం. అదేవిధంగా నేను ఓబీ గీసా అనుకోండి, ఓబీ కూడా వ్యాసార్థం, అంటే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి మీరు ఏ పాయింట్కి చూసుకున్నా వచ్చేది మనకు వ్యాసార్థమే ఉంటుంది.
సో మీరు మధ్యలో ఎన్ని పాయింట్స్ తీసుకున్నా కానీ వచ్చేది వ్యాసార్థం. సో ఇందులో బిఏ అనేది ఏంటిది, బిఏ అనేది ఏంటంటే ఇది మొత్తం. సో ఇది ఆర్ ప్లస్ ఇది ఆర్ అంటే బిఏ వచ్చేసి మనకి 2R వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే వ్యాసం అంటారు, లేకుంటే డయామీటర్ అంటారు. ఇప్పుడు సో రెండు చిన్న ఫార్ములాస్ ఏముంటాయంటే వృత్త వైశాల్యం. సో వృత్త వైశాల్యం ఎప్పుడైనా కానీ ఇట్స్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ లేకుంటే పై డి స్క్వేర్ బై 4. ఆర్ అంటే రేడియస్, డయామీటర్, డి అంటే 2R. సో అంటే క్వశ్చన్లో అతను రేడియస్ ఇస్తే పై ఆర్ స్క్వేర్ చేయండి, అదే రేడియస్ కాకుండా డయామీటర్ ఇస్తే పై డి స్క్వేర్ బై 4 చేయండి. సో అదేవిధంగా వృత్త పరిధి, వృత్త పరిధి ఆర్ ఈ వృత్తం యొక్క చుట్టుకొలత అంటే, సో దానికి ఏమని చేస్తామంటే వీ రైట్ ఇట్ యాజ్ 2πr. లేకుంటే ఒకవేళ అతను రేడియస్ బదులు డయామీటర్ ఇస్తే రైట్ ఇట్ యాజ్ పై ఇంటూ డి. సో ఇవి రెండు బేసిక్ ఫార్ములాస్. సో వీటిని బట్టి మనం చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం రాస్తారంటే, ఇప్పుడు వృత్త ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్, పరిధిని ఏమంటారంటే సర్కంఫరెన్స్ అంటాం జనరల్గా. చుట్టుకొలత, వృత్త పరిధి. వృత్త పరిధి అంటే మీనింగ్ ఏంటిది, ఈ మొత్తం లెంత్ అనేది ఎంత ఉన్నదండి, అది 2πr అని అంట. సో సర్కంఫరెన్స్ 2πr అని రాస్తాం. సో ఇప్పుడు సి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, 4πr² వస్తుంది. అంటే దీన్ని మల్టీ ఇంకా రాస్తే 4π ఇంటూ πr² వస్తుంది. బట్ పై ఆర్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏరియా కదా. సో 4π ఇంటూ a. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ a. సో ఇదేంటంటే వృత్త పరిధికి వైశాల్యానికి ఉన్న సంబంధం. సో అంటే సి అంటే ఏంటంటే వృత్త పరిధి, ఏ అంటే ఏంటంటే వృత్తం యొక్క వైశాల్యం. సో ఇది బేసిక్. సో దీని మీద కొన్ని పాయింట్స్ రాసుకుందాం. ఇప్పుడు రెండు వృత్తాల వ్యాసార్థాల ఆర్ వ్యాసాల నిష్పత్తి కే అయితే, సో ఆ రెండు వృత్తాల పరిధుల నిష్పత్తి ఆర్ రేషియో ఆఫ్ ది సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ రేషియో అది కూడా సేమ్ కే ఉంటుంది. సో బట్ ఆ రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి మాత్రం కే స్క్వేర్ ఉంటుంది. ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో వ్యాసార్థాల ఆర్ వ్యాసాల నిష్పత్తి కే అనుకుంటే పరిధుల నిష్పత్తి కూడా కే అవుతుంది, అదే వృత్తాల వైశాల్యాల నిష్పత్తి మాత్రం కే స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని బేస్ మీద మనం క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి 49:25 అయితే వాటి పరిధుల నిష్పత్తి ఎంత? వైశాల్యాల నిష్పత్తి అంటే కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 49/25. పరిధుల నిష్పత్తి అంటే పరిధుల నిష్పత్తి అన్నా వ్యాసార్థాల నిష్పత్తి అన్నా వ్యాసాల నిష్పత్తి అన్నా కే. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 49/25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో మనకు సింపుల్గా ఆన్సర్ 7:5 వస్తుంది డైరెక్ట్. అతను వ్యాసార్థాల నిష్పత్తి అడిగినా 7:5, వ్యాసాల నిష్పత్తి అడిగినా 7:5. జస్ట్ సింపుల్ బేసిక్ గుర్తుంటే చాలు. నెక్స్ట్ రెండు వృత్తాల పరిధుల నిష్పత్తి 3:7 అయితే వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? పరిధుల నిష్పత్తి 3:7 అంటే పరిధుల నిష్పత్తి కే, వ్యాసార్థాల నిష్పత్తి కూడా కేనే. సో అది కూడా సేమ్ 3:7 ఉంటుంది. ఒకవేళ వైశాల్యాల నిష్పత్తి అడిగితే అప్పుడు కే స్క్వేర్ అవుతుంది, అంటే 9/49 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పరిధుల నిష్పత్తి అయినా వ్యాసార్థాల నిష్పత్తి అయినా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఒక వృత్తం యొక్క వైశాల్యం 44% పెంచితే దాని వ్యాసార్థం ఎంత శాతం పెరుగు? ఇది మనం స్టార్టింగ్లో ఒక పాయింట్ రాసుకున్నాం. ఇప్పుడు ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజమును కానీ చతురస్ర భుజమును కానీ లేకుంటే ఒక వృత్త వ్యాసార్థాన్ని కానీ మనం x% పెంచితే
దాని వైశాల్యం అనేది 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100% పెరుగునని రాసుకున్నాం. ఇక్కడ కూడా వృత్త వైశాల్యం 44% పెంచితే దాని వ్యాసార్థం ఎంత శాతం పెరుగు, అంటే వ్యాసార్థం అనేది ఆర్. సో వ్యాసార్థం ఆర్ అనేది ఒక ఎక్స్ పర్సంటేజ్ పెరిగింది అనుకున్నాం, అప్పుడు వైశాల్యంలో పెరుగుదల ఎంత ఉండాలి నార్మల్గా అయితే? సో 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఉండాలి. సో దట్ ఈస్ గివెన్ ఈక్వల్ టు 44. సో మీరు టూ వేస్ ఉన్నాయి, దీన్ని మొత్తం సాల్వ్ చేసి క్వాడ్రాటిక్ వేసుకొని చేయండి, అదొక వే. బట్ ఏంటంటే వితిన్ గివెన్ టైంలో అది పాజిబుల్ ఉండదండి, ఐ మీన్ ఇట్స్ వెరీ రేర్ చేయడం. సో లేకుంటే ఆప్షన్ నుంచి వెళ్ళండి, అది సెకండ్ వే. సో ఈ రెండు కాకుండా ఇప్పుడు ఆప్షన్ నుంచి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 2 × 20 + 20² / 100. ఇది ఎలాగో 40 + ఇది ఎలాగో 4. సో 44 సాటిస్ఫై అవుతుంది, అంటే ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. సో రెండు మెథడ్స్ చెప్పాము ఇప్పటివరకు. ఫస్ట్ మెథడ్ ఏంది, దాని నుంచి వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చేది ఒకటి. బట్ సాల్వ్ చేయకుండా సెకండ్ వే ఏంటిది, జస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్. సో థర్డ్ వే ఏంటంటే, జస్ట్ లైక్ థర్డ్ వేలో ఏంటంటే మనం వాల్యూస్ తీసుకుంటాం. ఇప్పుడు వృత్త వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ కదా, అది దేనికి ప్రపోర్షనల్? పై అనేది కాన్స్టెంట్ మారదు, సో ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. కాబట్టి ఫస్ట్ ఆర్ అనేది ఒక 10 అనుకోండి, అప్పుడు ఏరియా ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. సింప్లిఫికేషన్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఇదే చేయండి. సో ఏరియా ఎంత అన్నాడు, ఒక 44% పెరిగింది. సో 44% పెరిగిందంటే 144% పెరిగితే 144 అవుద్ది. సో 144 అనేది సమ్ ఏరియా కదా, ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ 144, ఇందులో నుంచి ఆర్ వాల్యూ ఎంత, 12 వస్తుంది. సో ఆర్ వాల్యూ 12 వచ్చినప్పుడు 10 నుంచి 12కి ఎంత ఇంక్రీజ్ అన్నట్టు, స్పష్టంగా 20% ఇంక్రీజ్ అన్నట్టు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లేకుంటే ఇదంతా కాకుండా డైరెక్ట్ ఆప్షన్ నుంచి చేసినా పర్లేదు, లేకుంటే ఆ ఫార్ములా నుంచి చేసినా పర్లేదు, ఎలా చేసినా కానీ డౌన్ ద లైన్ మనకు వచ్చే ఆన్సర్ మాత్రం ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్, 20 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక చక్రం 176 మీటర్ల దూరం ప్రయాణం చేస్తే అది చేసిన భ్రమణాల సంఖ్య. సి ఒక చక్రం ఉందనుకోండి, వృత్తాకారపు చక్రం విత్ రేడియస్ ఆర్ ఆర్ డయామీటర్ 2r. సో అది ఒక భ్రమణం చేసింది అనుకోండి, ఒక భ్రమణం అంటే ఒక కంప్లీట్ సైకిల్ చేస్తే అది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, దాని పరిధికి సమానంగా డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అంటే ఒక భ్రమణంలో అది ప్రయాణించే దూరం ఎంత ఉంటుంది, 2πr ఉంటుంది, లేకుంటే πd ఉంటుంది. సో అదే n భ్రమణాల్లో ప్రయాణించే దూరం ఎంత ఉంటుంది, ఒక భ్రమణానికి πd, n భ్రమణాలకి n × πd. సో మనకి ఎప్పుడైనా భ్రమణాల సంఖ్య కావాలంటే ఆల్వేస్ రిమెంబర్, భ్రమణాల సంఖ్య n కావాలంటే ఇట్స్ ఈక్వల్ టు గివెన్ బై d బై స్మాల్ πd. సో ఇందులో ఈ క్యాపిటల్ D ఏంటంటే ప్రయాణించిన మొత్తం దూరం, లేకుంటే మొత్తం దూరం అని రాసుకోం, డి అని లేకుంటే అదే ప్రయాణించిన మొత్తం దూరం. వేరాస్ స్మాల్ డి అనేది ఏంటిది, ఆ వృత్తం యొక్క వ్యాసం. పై అంటే 22/7 తెలిసిందే. సో ఇందులో కూడా ఏమడుతున్నాడు, భ్రమణాల సంఖ్యనే అడుగుతున్నాడు. కాబట్టి ప్రయాణించిన దూరం ఎంత, 176 మీటర్లు బై పై అంటే 22/7, వ్యాసం ఎంత, 20 సెంటీమీటర్లు. బట్ ఒకటి మీటర్లు ఇంకోటి సెంటీమీటర్లలో ఉండకూడదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ మీటర్లను కూడా సెంటీమీటర్లకు కన్వర్ట్ చేద్దాం. అంటే 176 × 100 సెంటీమీటర్స్ ఈ 7πకి పోతుంది, కింద 22 × 20 సెంటీమీటర్. సో సెంటీమీటర్ ఎట్లా క్యాన్సిల్ అవుతాయి, సో 22 అంటే ఇది 8 టైమ్స్ పోతుంది, 20 అంటే ఇది 5 టైమ్స్ పోతుంది. సో 8 × 5 × 7 అంటే 280 అనేది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ భ్రమణాల సంఖ్య ఆర్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఎప్పుడు అడిగినా కానీ
సింపుల్గా క్యాపిటల్ డి బై స్మాల్ పై డి అని గుర్తుపెట్టుకోండి. డి అనేది ప్రయాణించిన మొత్తం దూరం, స్మాల్ డి అనేది వ్యాసం. దీని మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఒక చక్రం 200 భ్రమణాలు చేయటం వలన 88 మీటర్లు ప్రయాణించింది, అయితే ఆ చక్రం యొక్క వ్యాసార్థం ఎంత? ఇది కూడా అంతే అండి. సో అంటే మనం ఏం చేద్దాం, 200 భ్రమణాలు చేయడం వల్ల 88 మీటర్లు ప్రయాణించింది, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఇప్పుడు మన భ్రమణాల సంఖ్య ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ పై డి అని ఇప్పుడే రాసాం. సో దీని నుంచి ఏం రాయచ్చు, భ్రమణాల సంఖ్య 200 ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన దూరం 88 మీటర్లు. బట్ మనకు ఆన్సర్ అనేది సెంటీమీటర్లో ఉంది కాబట్టి 88 × 100 సెంటీమీటర్లు అని రాసుకోండి. అదే డినామినేటర్లో పై బదులు 22/7 × డీని యాస్టీజ్ ఉంచండి, లేకుంటే మనకు డి అంటే డయామీటర్ కదా. సో డయామీటర్ లేకుంటే వ్యాసం, బట్ క్వశ్చన్లో అడుగుతుంది వ్యాసార్థం కదా. సో వ్యాసార్థం అంటే ఏముంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై 2. సో ఈ డి బదులు ఏం రాస్తారు, ఆర్ బై 2 రాయండి. తర్వాత సింపుల్ సబ్స్టిట్యూషన్. సో ఈ టూ జీరోస్ పోతే 22 అంటే ఇది 2 కదా, ఇది 11 టైమ్స్ పోద్ది. సో 11తో ఇది 8 టైమ్స్ పోద్ది. సో నెక్స్ట్ జస్ట్ సింప్లిఫికేషన్, ఐ మీన్ వెనెవర్ ఈ ఆర్ అటు వెళ్ళింది అనుకోండి, ఈ 2తో ఇది 4 టైమ్స్ పోద్ది. సో ఇందులో మనకు సింపుల్గా ఆర్ వాల్యూ కావాలంటే ఈ 7 పైకి వస్తుంది, 4 పైన మిగులుతుంది డైరెక్ట్గా 28 సెంటీమీటర్. సో జస్ట్ విత్ ఇన్ ది సింపుల్ స్టెప్ యూ కెన్ గెట్ ద ఆన్సర్ అది. సో ఇది సర్కిల్స్ గురించి. ఇవి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే జస్ట్ బేసిక్ క్వశ్చన్స్. సో ఈ సర్కిల్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం వచ్చే క్లాస్లో చూసుకుందాం. సో ఇప్పటి వరకు అయితే ఈ బేసిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి. సో నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి ఇంకా ఎక్స్టెన్సివ్గా డీల్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ ఆల్.